చందమామ పుస్తకంలో శిరీష చెప్పే కథ. విధి విలాసం. కళింగరాజ్యాన్ని పరిపాలించే కీర్తివర్మకు మారువేషం ధరించి రాత్రి సమయంలో నగర సంచారం చేస్తూ ప్రజల యోగక్షేమాలు తెలుసుకునే అలవాటు ఉంది. ఒకరోజు చీకటి పడగానే రాజు, మంత్రి, సుబుద్ధి ఇద్దరూ బాటసారులు వలె వేషాలు ధరించి నగర సంచారానికి బయలుదేరారు. ఒక వీధిలో ఒక ముష్టివాడు వారికి కనిపించాడు. రాజు, మంత్రి ఆ ముష్టివాణ్ణి సమీపించి అతన్ని నీ పేరేమిటి అని అడిగారు. ఎల్లయ్య బాబు అని ఆ ముష్టివాడు జవాబిచ్చాడు. ఎంతకాలం నుంచి నీవు ఇలా ముష్టి ఎత్తుకుని జీవిస్తున్నావు? అసలు నీ పరిస్థితి ఏమిటి? రాజు అతన్ని అడిగాడు. చాలా కాలం నుంచి బాబు, నా గురించి ఏమని చెప్పను, నా తలరాత బాగోలేదు, పైవాడు గీసిన గీత మారేంత వరకు నా గతి ఇంతే అని ముష్టివాడు జవాబు చెప్పి ముందుకు వెళ్ళిపోయాడు. రాజు, మంత్రి ఇంకో వీధిలోకి వెళ్ళేసరికి వారికి మరొక ముష్టివాడు కనిపించాడు. రాజు అతన్ని కూడా అలాగే, ఏమిటి నీ పరిస్థితి అని అడిగాడు. నా పేరు మల్లయ్య బాబు, ఏం చెప్పను, మన దేశాన్ని పరిపాలించే ధర్మప్రభు అయిన మన రాజుగారికి నాపై దయ కలగలేదు, ఆయన కరుణించే వరకు నా స్థితి ఇంతే అని భిక్షగాడు చెప్పి వెళ్ళిపోయాడు. ఆ భిక్షగాడు చెప్పింది వినగానే రాజు మనసు పులకరించిపోయింది. అమిత ఆనందంతో రాజు మంత్రితో ఇలా అన్నాడు, చూశారా వీడికి నేనంటే ఎంత గౌరవమో, ఎల్లయ్య కనిపించని దేవుని దయ కావాలన్నాడు, ఈ మల్లయ్య నాపై భక్తితో నా దయ కావాలంటున్నాడు, వీడికి మనం తప్పక సహాయం చేయాలి. దానికి మంత్రి సుబుద్ధి, మనం మానవ సహాయం చేసినంత మాత్రాన ఆ సహాయం అందుకునే భాగ్యం మనుషులకు లేకపోతే ఎవరి బతుకు బాగుపడదు, మీరు చేసే సహాయం అతడికి దక్కాలని ఉంటే అతడి బతుకు బాగుపడుతుంది, లేకుంటే లేదు అన్నాడు. తనను కించపరిచినట్లు భావించిన రాజు చిరుకోపంతో, సరే నేను వీడికి సహాయం చేస్తాను, ఈ మల్లయ్య బతుకు ఎందుకు బాగుపడదో చూస్తాను అన్నాడు. సరే అలాగే చెయ్యండి, కానీ మీ సహాయం మల్లయ్యకి అందుతుందో లేదో తెలియాలంటే అతడికి మీరు సహాయం చేస్తున్నట్లు చెప్పకుండా చెయ్యండి అని అన్నాడు మంత్రి. రాజు సరే అని అందుకు ఒప్పుకున్నాడు. మరుసటి రోజు రాజు మల్లయ్యను కోటకు పిలిచి వాడికి కడుపారా భోజనం పెట్టి కొత్త బట్టలు, ఒక పెద్ద కాయ ఇచ్చి పంపించాడు. 6 నెలలు గడిచిన తర్వాత ఒక రాత్రి రాజు, మంత్రి మారువేషాలు ధరించి మరలా నగర సంచారానికి బయలుదేరారు. వారికి మల్లయ్య యథాప్రకారంగా ముష్టి ఎత్తుకుంటూ కనిపించాడు, కానీ వారికి ఎల్లయ్య మాత్రం కనిపించలేదు. నీతో పాటే ముష్టి ఎత్తుకునే ఎల్లయ్య ఏడి అని రాజు మల్లయ్యను అడిగాడు. ఎల్లయ్యకు ముష్టి ఎత్తుకునే బాధ తప్పింది బాబు, వాడు ధనవంతుడైపోయాడు, ఆ కనబడే పెద్ద భవంతే వాడి నివాసం అని మల్లయ్య వారికి చెప్పి ఎల్లయ్య నివాసముండే భవనాన్ని కూడా చూపించి వెళ్ళిపోయాడు. రాజు సహాయం చేసింది రాజు సహాయాన్ని కోరుకున్న మల్లయ్యకే, కానీ దైవ సహాయాన్ని ఆశించిన ఎల్లయ్య ఎలా ధనవంతుడయ్యాడో రాజుకు అర్థం కాలేదు. ఆ మొదటి రోజు రాజు ఎల్లయ్యను సభకు రప్పించి, నీవు ధనవంతుడివి ఎలా అయ్యావు అని ప్రశ్నించాడు. దానికి ఎల్లయ్య, అయ్యా నేను చనిపోయిన నా తండ్రికి తద్దినం పెట్టడానికి అంగడిలో ఒక గుమ్మడికాయ కొన్నాను, దాన్ని కోసి చూస్తే ఆ కాయ నిండా వజ్ర వైఢూర్యాలు, రత్నాలు ఉన్నాయి, దేవుడు నాపై కరుణించాడు, ఆ ధనంతో నా దరిద్రం తీరిపోయింది అని సంతోషంగా చెప్పాడు. ఆ తర్వాత రాజు మల్లయ్యను పిలిపించి, నీకు నేనిచ్చిన గుమ్మడికాయను ఏం చేశావు అని అడిగాడు. అందుకు మల్లయ్య, అయ్యా ఆ గుమ్మడికాయను అంగడిలో దుకాణదారుడికి ఒక వరహాకు అమ్మేశాను అని చెప్పాడు. రాజు వెంటనే మంత్రి వైపు చూసి, మీరు చెప్పింది నిజం, సహాయం అందుకునే స్థితి వివేచన లేకుంటే ఎవరి బ్రతుకులు మారవు, నేను గుమ్మడికాయలో వజ్ర వైఢూర్యాలు పెట్టి మల్లయ్యకు ఇచ్చాను, అతడు ఆ గుమ్మడికాయను అంగడి దుకాణదారుడికి అమ్మేశాడు, కానీ భగవంతుడి సహాయం కోరుకున్న ఎల్లయ్యకు తనకు తెలియకుండానే ఆ కాయను కొనుక్కుని అనుకోని భాగ్యం పొంది స్థితిమంతుడయ్యాడు, తాను ఒకటి తలిస్తే మరొకటి జరిగిందంటే ఇదే కదా అన్నాడు కీర్తివర్మ.